नमस्ते श्री सत्यानिस्क स्वागत ना पेर मोहन नगर में पल अभिवृद्धि पन माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी शंकुस्थापन चेशार नेहरू नगर पाठशाला 38 लक्षल तो चेपट्टनुन्न नाडु नेडु पनुलकु भूमि पूजा चेशारु निर्माण पनुलनु नाण्यतो चेपट्टालनि बालिनेनि अन्नारु पनुल विवरणनु अधिकारुलनु अडिगि तेलुसुकुन्नारु ई कार्यक्रमंलो मेयर गंगाड सुजात कमिश्नर वेंकटेश्वरराव आरिवैस कॉर्पोरेशन चेयरमैन कुप्पम प्रसाद बीसीसीएल जिल्ला अध्यक्षुलु कटारी शंकर एएमसी चेयरमैन कटारी रामचंद्ररावु 50वा डिविजन कॉर्पोरेटर अंबटी प्रसाद डिविजन अध्यक्षुलु सुरेश स्थानिक नायकुलु राजेश्वरी दुर्गा तैतरुलु पाल्गोन्नारु नेहरू नगर लो 50वा डिविजन लो नाडु नेडु कार्यक्रम लो भागंगा स्कूल इक्कड शंकुस्थापन चेयडं जरिगिंदि दादापु 38 लक्षल तोटी इक्कड स्कूल एर्पाटु चेयडं निजंगा स्कूल विषय में पिल्लल विषय में जगन मोहन रेड्डी गारु मरि एंतो इदिगा अंटे चाला अनि ए मुख्यमंत्री चेयनि विधंगा విద్యార్థుల మీద ప్రేమ తోటి ఇప్పుడు చిన్న పిల్లలకు అనేది ఓట్లు ఉండవు కానీ వాళ్ళ పైకి రావాలి ఉద్దేశం తోటి ఈ నాడు నేడు కార్యక్రమం పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు స్కూల్స్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ స్కూల్స్ లో రూమ్స్ తో పాటు టాయిలెట్స్ గాని మరి ప్రహరీ గోడ గాని ఇన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నెహ్రూ నగర్ కి ఒక మంచి అవకాశంగా మరి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ స్కూల్ ని ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అంగవైకల్యాన్ని అడ్డుగా భావించరాదని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు దివ్యాంగుల సంక్షేమం వారి హక్కులు సమానత్వం వంటి లక్ష్యాలతో 2016 లో చట్టం వచ్చిందని కలెక్టర్ అన్నారు ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సహాయం చేయడం చాలా అవసరమని దీని ద్వారా సమానత్వం ఏర్పడుతుందని అన్నారు వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నామని ఈ సర్వే ద్వారా గ్రామాలలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు వారి విద్యార్హతలు ఉద్యోగం చేస్తున్నారా లేదా అనే అంశాలను సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు జగనన్న కాలనీలో స్థలాలు కేటాయింపులో దివ్యాంగులకు ముందు వరుసలో కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు బ్యాంకర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని సదరం సర్టిఫికెట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ చట్ట న్యాయపరంగా న్యాయం జరిగితే తనను సంప్రదించాలి అన్యాయం జరిగితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ చట్ట న్యాయపరంగా అన్యాయం జరిగితే తనను సంప్రదించాలని సూచించారు విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు సమానత్వం అనేది చాలా ముఖ్యమని న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే డిఎల్ఎస్ఏను స్థాపించినట్లు చెప్పారు
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజేత మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులపై తాము ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పారు. బధిరుల కోసం తమ కుటుంబం ప్రత్యేక పాఠశాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో నలుగురు దివ్యాంగులకు పెళ్లిళ్లు కూడా చేశామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి అర్చన, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డిఆర్డీఏ పీడి బాబురావు, మెప్మా పీడి రవికుమార్, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బారావు, జిల్లా యువజన అధికారి కమల్ షా, డిఎస్ఏ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు. డిసెబిలిటీ అనే ఒక విషయం ఫస్ట్గా ఒక డెఫినేషన్ ఒక లీగల్ గా డిఫైన్ చేసింది 1995 డిసెబిలిటీస్ యాక్ట్. దానికి ఒక ముఖ్య మార్గం ఇచ్చేసి అంటే దాంట్లో చాలా స్కోప్ లో చాలా మంది రాలేకపోయారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కోప్ కింద ఈ డిసబిలిటీస్ ఒక స్కోప్ కింద తీసుకొచ్చినది ఈ ఇప్పుడు వచ్చిన 2016 యాక్ట్ లో ఈ చట్టంలో దానికి ఉన్న డెఫినేషన్స్ కానీ వాళ్ళకు ఉన్న హక్కులు కానీ వాళ్ళకి కావాల్సిన ఏమేమి సంక్షేమ కార్యక్రమం కానీ వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ అంటే వాళ్ళు కూడా ఈక్వల్స్ గా ట్రీట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన హక్కులు కూడా ఎట్లా అందించాలని గురించి చాలా డీటెయిల్ గా ఈ రూల్స్ అండ్ యాక్ట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవ జడ్జి గారు కూడా ఎట్లాంటి ఈ యాక్ట్ వలన ఎట్లాంటి మంచి మంచి విషయము కొత్త కొత్త పాలసీ డిసిషన్స్ ప్రణాళిక ఎట్లా గవర్నమెంట్ ప్రణాళిక అన్ని కూడా ఎట్లా మార్పు చేర్పు జరిగిందని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో సేతంగా మనం పెంచిన ఒక పరిస్థితి వచ్చిన కారణం ఏమంటే మనకు ఉన్న డేటా ఇన్సఫిషియన్సీ అంటే మన దగ్గర ఉంటున్న టోటల్ సెన్సస్ డేటాలో కూడా కొంచెం డేటా ఉంది. అక్కడ చేయవలసిన పని దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ మీకు అవసరం మీలో స్ఫూర్తి నింపడానికి ధైర్యాన్ని నింపడానికి మీకు మేము ఉన్నాము అని తెలియజేసే ఉద్దేశంగా ఇటు వచ్చాను. అంటే మనం ఏంటంటే దేనికి కూడా భయపడకూడదు, అట్లాగే మనకి ఏదైనా అవసరము ఆపద అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే ఎవరిని ఎదుర్కోవాలి ఎవరిని కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన. ఉదాహరణకు మనకి 2016 చట్టం వచ్చేంత వరకు కూడా సరైన దిశానిర్దేశం లేదు. మనం అయితే ఎటువంటి చిన్న చూపు చూసినా తక్కువ చేసి మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి సరైన దారి లేదు. ఈ యొక్క దివ్యాంగుల గురించి ఒక హాస్టల్స్ ని నిర్వహించడం జరిగింది. అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ మెంటల్ రిటార్డెడ్ బ్లైండ్ అలాగే డమ్మంట అందరికీ కూడా రకరకాల హాస్టల్స్ నిర్వహిస్తూ దాదాపుగా 25 సంవత్సరాలని ఎంతో ఉన్నతంగా మేము దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగే పిల్లలకి కూడా ఫ్రీ ఆపరేషన్స్ అన్ని చేపించి వాళ్ళకి ఒక మంచి ఒక భవిష్యత్తులో రావడానికి మేము ఎన్నో రకాలుగా కృషి చేయడం జరిగింది. అయితే తర్వాత 2014లో మా హస్బెండ్కి హార్ట్ స్ట్రోక్ రావడం మనం మన గ్రంథాలయం కార్యక్రమంలో మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రతీ నెల మొదటి శనివారం జిల్లా గ్రంథాలయంలో మనం మన గ్రంథాలయం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మనం మన గ్రంథాలయంలో పాల్గొని గదుల్లోని బూజును తొలగించారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ నుండి చెల్లించాల్సిన సెస్ గురించి కమిషనర్ వెంకటేశ్వరరావుతో మాట్లాడి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, జిల్లా చైర్పర్సన్ రాచగొల్ల వెంకట సుశీల, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెస్ మీద
అర్హత ఉన్న ప్రతి ఒక్కరితో పాటు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు అన్నారు. ఒంగోలు డిఆర్ఎంఎం స్కూల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియను ఆర్డీఓ పరిశీలించారు. ఇంతవరకు 60% వరకే నమోదు చేయడం పట్ల పోలింగ్ బూత్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని అన్నారు. పోలింగ్ బూత్ సిబ్బంది ఎవరెవరు ఎంతెంత ఓటర్లు నమోదు చేశారో పర్సంటేజ్ను పరిశీలించి వారి పనితీరు పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఒంగోలు ఎంఆర్ఓ మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్రాంతికుమార్, పోలింగ్ బూత్ అధికారులు కె శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు. క్యాంపెయిన్ డే సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓటర్ల జాబితా సవరణ కానీ అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేర్చుకోవటం, అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే తొలగింపుల కోసం ఫామ్ 7 అది పెట్టడం జరిగింది. అలాగే కరెక్షన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమున్నా కూడా ఫామ్ 8 పెట్టుకోవచ్చు. పనిలో పనిగా ఆధార్ సీడింగ్ కూడా 6B తీసుకొని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్కి సంబంధించి అందరు BLOs హాజరుగా ఉన్నారు. సాయంత్రానికల్లా మళ్ళీ మనకి రిపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళే దానికోసం అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న టెలికాన్ఫరెన్స్లో కూడా ఈచ్ BLOs కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 18-19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫోకస్డ్గా ఎన్రోల్ చేయాలనేది ఈసారి పెట్టుకున్నాము. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐడెంటిఫై చేసి అంబాసిడర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అవైలబుల్గా పెట్టి ఒక 1 వీక్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కంప్లీట్ చేయాలనే టార్గెట్గా పెట్టుకున్నాము. దీనికి సంబంధించి ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. పర్సంటేజ్ ఇప్పటికి 65% అయ్యింది, మిగతాది కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఈ మధ్యన MLC ఎలక్షన్లు వీటిని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది అందరు BLOs కోరుతున్నారు. రెగ్యులర్ సెంటర్స్ ఏంటంటే తహసీల్దార్ ఆఫీసు, మున్సిపల్ కమిషనర్ ఆఫీసు, MPDOs ఆఫీసు, RDOs ఆఫీస్ ఇవి ఉన్నాయి. ఆన్లైన్లో ఆప్షన్ ఉంది, దానిలో కూడా పెట్టుకోవచ్చు. చాలామంది ఇప్పటికే ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ అట్టడుగున ఉండే ప్రతి పేదవానికి విద్య విజ్ఞానం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు కొనియాడారు. మనం మన గ్రంథాలయం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన శేషగిరిరావు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని శేషగిరిరావు అన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 10,960 డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అంతేకాకుండా 15 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అంతకుముందుగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహారావు విద్యార్థుల లైబ్రరీలో మెంబర్షిప్ కోసం అందించిన 1,000 రూపాయలతో 20 మంది విద్యార్థులకు మెంబర్షిప్ కార్డును చైర్మన్ శేషగిరిరావు, జిల్లా చైర్పర్సన్ రాచగొర్ల వెంకట సుశీల, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ అందించారు. ఈ కార్యక్రమంలో
వైఎస్ఆర్సీపీ నాయకుడు రాచగొర్ల పిచ్చయ్య, త్రిప్రాంతకం జెడ్పీటీసీ జాన్ పాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి నెల మొదటి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట నేను కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో నా వంతు నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. దీనికి ప్రధాన స్ఫూర్తి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం, ఆయన సంస్కరణల దిశగా బాలల్ని తీసుకెళ్తూ అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా విద్యా విజ్ఞానం అందాలనే, ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఆ స్థాయికి తగ్గకుండా ఇంగ్లీషు విద్యని ప్రతి పేదవాడికి అందే విధంగా తీసుకొచ్చి, విజ్ఞానం కూడా క్రింది స్థాయికి వెళ్ళే విధంగా డిజిటల్ లైబ్రరీ వ్యవస్థను తీసుకొచ్చి, రాష్ట్రంలో 10,960 డిజిటల్ లైబ్రరీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది నాకు స్ఫూర్తిదాయకం. ఎందుకు అని అంటే, గత ప్రభుత్వంలో గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే పరిస్థితులు, ఆ చెస్ కూడా రాకుండా చేసిన పరిస్థితులు, దానికుండా హెడ్ను కూడా ఎత్తేసి మాకు చెస్ రాకుండా గ్రంథాలయాలని నిర్లక్ష్యంతో నిర్వీర్యం వైపుగా నడిపిన ఆ ప్రభుత్వ తీరుకు భిన్నంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రంథాలయాలకు సంబంధించి ఏదైతే సెస్ రావాలో అది ఈరోజున లోకల్ బాడీస్ నుంచి కొంతమేరకు రాగలుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా లేని పుస్తక కొనుగోలు విధానాన్ని మళ్ళా మేము తిరిగి ప్రారంభించాం. మేము 15 కోట్లతోటి పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలుకు అనుమతులు ఇవ్వటం, 10 కోట్లతోటి పుస్తకాలు కొనుగోలు చేయటం, కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్స్ నిర్మాణం చేయటం, మౌలిక వస్తువులు ఏర్పాటు చేయటం, వీటితో పాటు పఠనాశక్తిని పెంచడం, పాఠకులను లైబ్రరీకి వచ్చే విధంగా చేయటం. ఎవరైతే రైతు విజ్ఞాన యాత్రలో నేర్చుకున్న అంశాలను, అనుభవాలను రైతు భరోసా కేంద్రాల్లో తోటి రైతులకు తెలియజేసి వారిని విజ్ఞానవంతులను చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం నిర్వహిస్తున్న అగ్రిటెక్ 2022 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు విజ్ఞాన సదస్సుకు వెళుతున్న బస్సును జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. వ్యవసాయ ఆధునీకరణ, యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయంలో అనుసరించాల్సిన విధానాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని, వీటన్నింటిపైన అవగాహన కల్పించుకుని కలెక్టర్ అన్నారు. విజ్ఞాన యాత్రలో రైతులకు ఆధునిక పరికరాలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తామని జేడీ శ్రీనివాసరావు చెప్పారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో APWIDP పథకం అమలులో ఉన్నందున మండలాల రైతులను ఎంపిక చేయటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో DRDAPD బాబురావుతో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు రండి, తీసుకుంటు తీసుకెళ్ళండి. కొంచెం ఈ 3 రోజుల్లో కూడా ఈ అగ్రికల్చర్ సంబంధపడిన పూర్తి వివరాలు, అంటే ఫార్మ్ మెకనైజేషన్స్ రిలేటెడ్, మనం ఏమేమి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయో, ట్రాక్టరు, వాళ్ళకు ఉన్న డిఫరెంట్ ట్రాక్టర్ మౌంటెడ్ మెషినరీసు, అంటే ఏమేమి న్యూ ఇన్నోవేటివ్ ఐటమ్స్ ఇప్పుడు కొత్తదిగా టెక్నాలజీ ఏమి వచ్చిందో దాని గురించి విషయం అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత అగ్రికల్చర్లో ఉంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి కూడా అక్కడ ఉన్న సైంటిస్టులు, అక్కడ ఉంటున్న ఫార్మర్స్ ఎవరెవరు, ఈ ప్రాస్పెక్టివ్ ఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారో, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు కూడా
कार्यक्रम में పాల్గొని మిగిలిన ఫార్మర్స్ కి వాళ్ళు ఉంటన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసిన పద్ధతి కూడా ఈ 3 రోజు వర్క్‌షాప్స్ లో ఉంటాయి దీంట్లో మైక్రో ఇరిగేషన్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ మనకున్న ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాళ్ళ కంపెనీస్ కూడా వచ్చేసి వాళ్ళకు ఉంటన డిఫరెంట్ ఐటమ్స్ అక్కడ ఎక్సిబిట్ చేస్తారు ఫార్మర్స్ కి ఏ టైం లో ఎంత క్వాంటిటీ ఎట్లాంటి फर्टिलाइजर्स कानी माइक्रो न्यूट्रिएंट्स कानी और पेस्टिसाइड्स कानी वाड़ाली एनी वाल्की मंची सूचनालो डायरेक्ट का साइंटिस्ट द्वारा मनम इव्वडम वलन ई 3 रोजु कार्यक्रम चाला चाला उपयोगंगा उंटुंदी इक्कडि नुंची वेल्तुन्न फार्मर्स कूडा वाळ्ळु विलेजेस की वेल्लिन तर्वात अक्कड उन्न आर्बीके लो उंटुन्न मीटिंग्स लो खच्चितंगा वीळ्ळु एमेम एक्स्पीरियंस गेन चेशारो ई 3 रोजु वाळ्ळ उद्देशंतो आचार्य अंजीरंग अग्रिकल्चर यूनिवर्सिटी वाळ्ळु ई अग्री टेक् 2022 प्रोग्राम डिसेंबर 3-5 तेदी आरएआरएस लाम निर्वहित जी दी प्रति जिला रैत पंपमनी अंदर की इंस्ट्रक्शन उन्नाई मुख्य कमीशनर गारी आदेश प्रकार 5 जिला गुंटूर की दगर 5 जिला गुंटूर पलनाडु बापट्ल प्रकाशम एनटीआर जिल रोज की 200 मंदिर 3-5 तारीख में मत 600 मंदिर रैतुल्नी मोबिलाइज चेसी अक्कडिकि पंपडं जरुगुतुंदि ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నటువంటి రైతుల్ని ఎంపిక చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పనిముట్లన్నీ కూడా చూడటం వాటి యొక్క ధరలు అదే విధంగా సబ్సిడీ వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకోవడం అదే విధంగా అక్కడ ఉన్న కంపెనీ రిప్రజెంటేటివ్స్ తో ఇంటరాక్షన్ అవటం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ లో ఉన్నటువంటి అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన అన్ని కూడా వీరు చూసి వాళ్ళతో అవగాహన కల్పించుకొని ముఖ్యంగా ఫార్మర్స్ అండ్ సైంటిస్ట్ ఇంటరాక్షన్ లో వారు కావాల్సినటువంటి సమాచారాన్ని అన్ని కూడా తెలుసుకొని ఆ టెక్నాలజీని ఇక్కడ గ్రామాల్లో ఇతర రైతులకు తెలియజేయడం వీళ్ళు కూడా దాన్ని పాటించే విధంగా తెలుసుకోవడం కోసం రైతుల్ని జిల్లాల నుంచి మనం పంపుతున్నామండి ముఖ్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమాన అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని 3 జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఒంగోలు నగరంలోని మాజీ మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జైహో బీసీ సదస్సు పేరుతో నిర్వహించే సదస్సు గోడ పత్రికలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు ఈ నెల 5వ తేదీన కర్నూలులో విక్రేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించే రాయలసీమ గర్జన పేరుతో భారీ సదస్సును నిర్వహిస్తున్నారని బాలినేని పేర్కొన్నారు 7వ తారీఖున జైహో బీసీ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న సదస్సును విజయవంతం చేయాలని బాలినేని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్ ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మనోజ్ కుమార్ డైరెక్టర్లు దాసరి కరుణాకర్ మారెల్ల శ్రీనివాసరావు శ్రీదేవి టి శ్రీనివాసరావు ధరణికోటి లక్ష్మీ నారాయణ జి రజని బ్రహ్మాంద్ర బొప్పరాజు జ్యోతి సిహెచ్ రాజు స్వాతి విష్ణు తన్నీరు నాగేశ్వరరావు లీలా కుమారి నాగురువలి శామ్యూయల్ చిన్న పి శ్రీను పాల్గొన్నారు రేపు 5వ తేదీ నాడు కర్నూలులో జరిగేటువంటి ఈ వికేంద్రీకరణ 3 రాజధానుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా అందరిని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలని 3 రాజధానుల్ని పెట్టాలి అన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోటే ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటా ఉన్నా అలాగే 7వ తేదీ నాడు బీసీ జైహో బీసీ కార్యక్రమాన్ని మరి 7వ తేదీ నాడు విజయవాడలో పెట్టడం జరుగుతుంది మరి దీనిందరూ కూడా మరి మా ప్రకాశం జిల్లా బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి బీసీ గజ్జన చూపించాలి బీసీల యొక్క ఐక్యత ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు బీసీల కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయటమే కాకుండా బీసీల్లో ఇన్ని కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత
కార్పొరేషన్లు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటాను. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని బీసీల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఏలూరులో బీసీ డిక్లరేషన్ అని ఒక మహాగర్జన పెట్టి ఏదైతే హామీలు ఇచ్చారో బీసీలకి వాటిని తూచా తప్పకుండా అన్నీ అమలుపరిచారు. దాంట్లో భాగంగా మరి బీసీలకి ఈరోజు మరి 56 కార్పొరేషన్లు పెట్టి రాజ్యాధికారంలో కూడా అవకాశాలు కల్పించడం, మరి వారిని ఆర్థికంగా మరి సామాజికంగా రాజకీయంగా ఏ రకంగా వీళ్ళని అభివృద్ధి పరచాలని మరి ఆయన మంచి ఉద్దేశంతో బీసీలు మరి వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని వీళ్ళే సమాజానికి వెన్నెముక లాంటి వారని వారిని అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి స్పీకర్తో సహా మరి క్యాబినెట్లోనే 11 మందికి అవకాశం ఇవ్వడం బీసీలకి బీసీలకు సంబంధించి ఎన్నో మరి సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ మరి పేదలు బీసీల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ పర్సెంట్ మరి దాదాపు 50% పైన ఉంటారు కాబట్టి మరి సంక్షేమ పథకాలన్నీ వారికి అందటమే కాకుండా వారికి మరి ప్రభుత్వంలో కూడా అవకాశం కల్పించే దిశగా మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా రేపు 7వ తేదీ ఏదైతే విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుందో గ్రౌండ్స్లో ఆ మీటింగ్కి మరి బీసీలందరూ తరలివచ్చి మరి దాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటాం. 7వ తారీఖు జరగబోయే బీసీ గర్జన ప్రకాశం జిల్లాలో ఉన్న బీసీ సంఘ నాయకులు బీసీలందరూ కలిసి దానికి హాజరయ్యి ఆ గర్జన్ని దిగ్విజయంగా ఆ గర్జన్ని దాన్ని జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా బీసీ నాయకులందరికీ ఈరోజు బాలినేని శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది. జయహో బీసీ గర్జన ఆవిష్కరణ కాబట్టి అందరూ కలిసి బాలినేని అభిమానులు బీసీ సంఘ అభిమానులు అందరూ కలిసి ఆ గర్జన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓపెన్ అండ్ షట్ కేసు. ఈ కేసులో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవేల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఒంగోలులోని మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మాత్రమే చేస్తాయని అంతిమంగా న్యాయస్థానాలు తీర్పునిస్తాయని ఆయన స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా అలంకారప్రాయమైన పదవులు ఇవ్వడం లేదన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిసనగళ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శివారెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఏ కేసు వ్యవహారంలోనైనా అంతిమంగా నిర్ణయం చేసేది కోర్టులు. ఈ ఏజెన్సీస్కి కేవలం ఇన్వెస్టిగేషన్ అథారిటీ మాత్రమే ఉంటుంది. మీరు చూస్తే అనేక కేసుల్లో కోర్టులు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ అనేక మంది నిందితులకి బెయిల్ కూడా రద్దు చేస్తున్నాయి. పరిస్థితులన్నీ గమనించాక వాస్తవాలని బేరీజు వేసుకున్నాక కోర్టులు తీసుకున్న నిర్ణయాలు తప్పితే మరి అసలు మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాపై ఈడీ దాడులు జరగకూడదు, మేము ప్రొటెక్షన్ కోసం రాజకీయాల్లోకి వచ్చాము, అబ్బే మాపై రాజకీయం, మీరు ఇతర బిజినెస్ మెన్ మీద పడండి మా దగ్గరికి రాకూడదు అంటే ఇదేదన్నా ప్రొటెక్షన్ ర్యాకెట్ ఇదేమన్నా? మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, మీరు ఫలానా పార్టీలో ఉన్నారు కాబట్టి మీపై దాడులు జరిగితే అది రాజకీయ కచ్చపూరితమా? ఐటీ దాడులు జరిగాయి తెలంగాణ మంత్రి గారి పైన. మరి కాగితం మీద మీ దగ్గర దొరికినవి రాస్తారు కానీ దొంగలక్కలు రాయారు కదా. మరి మా కరప్షన్ ఎక్స్పోజ్ చేయటం ఏంటి? ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పారు, అనేక సందర్భాల్లో చెప్పారు. గతంలో ఉంటే సమాచారం ఇవ్వండి, వారిపై కూడా జరుగుతుంది, ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇదిగో చూడండి, ఎవరి ఏ కేసులోనూ కోర్టులు తమ వంతు పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రభుత్వం కానీ సంస్థలు కానీ సిబిఐ కానీ తమ సొంత నిర్ణయాలు చేయలేవు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో హైకోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి మార్చింది హైకోర్టు. నిర్ణయాలు ఏమి చేసినా కోర్టువే, ఇక్కడ ప్రభుత్వాలు నిర్ణయాలు ఏముండవు. దీనిలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం అస్సలు లేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అది స్వయం ప్రతిపత్తిగానే జరుగుతుంది. దానిలో ఎవరిని రక్షించే అవసరం కానీ రక్షించే అవకాశం కానీ మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ. ఈ నెల 15వ తేదీలోగా ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. కొత్తపట్నం మండలం అల్లూరులో
కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న లేఅవుట్ని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. తాను 5 నెలల కిందటే ఇదే లేఅవుట్కు వచ్చానని, అప్పటికి ఇప్పటికి ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన పురోగతి లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే 1.80 లక్షలకు అదనంగా లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలలో ఉంటే ప్రభుత్వం 35,000 ఆర్థిక సహాయం చేస్తుందని, లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందితే మరో 50,000 ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లబ్ధిదారులో సగం మంది కనీసం బేస్మెంట్ వరకు నిర్మిస్తే ఈ లేఅవుట్లో మౌలిక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికన కల్పిస్తామని చెప్పారు. ఇళ్లు కట్టుకోకుండా భవిష్యత్తులో ఈ స్థలాన్ని అమ్ముకోవచ్చన్న ఆలోచన ఉంటే విరమించుకోవాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. లబ్ధిదారులందరూ ఈ నెల 15వ తేదీలోగా బేస్మెంట్ వేయకపోతే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ విశ్వేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ పేరయ్య, ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్ రమణారావు, హౌసింగ్ డిఈ నారాయణరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొన్ని సహాయం తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఎస్టీలో ఎస్టీ చేయడానికి ఇప్పుడు డైరెక్షన్ ఇస్తున్నాము. తహసీల్దార్కి వాళ్ళు దాని లోపల వాళ్ళకు మళ్ళీ ఈ కిల్లు అక్కర్లేదు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎట్లా కట్టుకుంటారమ్మా? మీకు వచ్చే నేను వచ్చి ఎప్పుడు చెప్పి వెళ్ళాను? 6 నెలలు అయింది. కొంచెం తిరిగితే కూడా మళ్ళీ మీకు దొరకదు. ఎవరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే చూసి వచ్చాను, 50 మంది బయటకు ఉన్నారు. ఇల్లు లేకుండా ఎస్టీలో ఎస్టీ కృష్ణవేణి కట్ట వాలంటీర్ కట్ట కృష్ణవేణి వాలంటీర్ల తర్వాత అదని క్యాన్సిల్ చేసేసి ఎవరికి యాక్చువల్గా కావాలో ఎవరు ఎవరు ఇళ్ళు కట్టలో వేరే ఏమీ ఆలోచన లేదు. ఎందుకంటే ఈ ఆలూరు వల్లూరు ఎంత నేడ ఏమి కనపడాల. సో అంటే అందుకే ఇల్లు ఉంది, బాగానే ఉన్నారు, సంతోషం. వసుంధలక్ష్మి గారికి 15 డిసెంబర్ తర్వాత ఇల్లు పట్టాలు క్యాన్సిల్ చేయడానికి ఇప్పుడే డైరెక్షన్ ఇస్తున్నాను. తహసీల్దార్కి వాళ్ళు దాని లోపల వాళ్ళకు మళ్ళీ ఈ ఇల్లు అక్కర్లే కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎట్లా కట్టుకుంటారమ్మా? మీకు వచ్చి నేను వచ్చి ఎప్పుడు చెప్పి వెళ్ళాను? 6 నెలలు అయింది. తిరిగితే కూడా మళ్ళీ మీకు దొరకదు. ఎవరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే చూసి వచ్చాను, 50 మంది బయటకు ఉన్నారు. ఇల్లు లేకుండా పాపము అన్ని ఈ రోడ్లు కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే ఇక్కడ ఇల్లు కట్టిస్తాను. మీకెందుకు మా ఇప్పుడు ఈ జగనన్న కాలనీ మరి మీకు ఈ లేఅవుట్ ఇచ్చేసి ఇచ్చినది ఏదో ఇక ప్లాట్ పెట్టుకొని తర్వాత ఎవరికైనా అమ్మడానికి కానీ మీ రియల్ ఎస్టేట్ చేయడానికి కోసం ఇవ్వలేదు. అర్థమైందా? ఎవరెవరికి ఇల్లు లేని వాళ్ళు, పేదవాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేసి ఇల్లు కట్టుకోవాలనే ఒక పద్ధతి ప్రకారమే ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన ఈ పర్టికులర్ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ అల్లూరికి నేను వచ్చే ఇప్పుడు 5 అట్లాంటి పద్ధతులు ఉన్న వాళ్ళకి మరి ఈ ఇల్లు పట్టాలు క్యాన్సిల్ చేయాల్సిందే, తప్పదు. మీ పట్టాలు కూడా కండిషన్ ఉంది, 2 సంవత్సరాల లోపల్లో మీరు ఇల్లు కట్టుకపోతే క్యాన్సిల్ అయిపోతున్నాయి. అర్థమైందమ్మా? సో దీంట్లో ఏ దయదాచనం ఏమీ లేదు. ఎందుకంటే మీ అల్లూరు సంబంధపడిన వాళ్ళు ఆ దగ్గర ఉన్న వాళ్ళకి దాదాపుగా ఒక 70-50 మందికి ఇల్లు కావాలి, ఇల్లు స్థలం లేకుండా ఉన్నారు. ఇల్లు కట్టుకుంటా ముందుకు వస్తున్నారు, ఇల్లు స్థలం లేదు వాళ్ళకి. సో ఇట్లాంటి ఇల్లు పట్టాలు పెట్టుకొని అది ఇల్లు కట్టకుండా ఆపుకొని పెట్టుకున్న వాళ్ళకి క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలు పెడతాం. ఈ డిసెంబర్ 15 నుండి ఎవరెవరు ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి అన్ని బిల్స్ అని కూడా తొందరగా ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇన్ని రోజు రాచలేదు. కొంచెము ఇంట్లో ఇబ్బంది కావాలి, స్టార్ట్ చేసేస్తా. పిల్లలు చిన్నపిల్లలు స్కూల్ ఫీజులు అయ్యి కట్టుకున్నాము, లోన్ పెట్టుకొని కట్టుకుంటాం. మీ డ్వాక్రాలు ఉన్నావా? నిన్న దాంట్లో లోన్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఏంటి ప్రాబ్లం? 35,000 వరకు ఇస్తారు. ఇంకా మీరు ఇంకా 10-20 వేలు పట్టుకుంటే ఇంకా బిల్లు అయిపోతుంది. మేము అద్దెలలో ఉంటున్నాం సార్. అద్దె కట్టుకుంటా, మళ్ళీ పిల్లల ఫీజులు కట్టుకుంటా, ఇంట్లో ఖర్చులు అన్ని ఉంటున్నాయి. చూసుకొని
రాష్ట్రంలో 2020-2021 సంవత్సరంలో ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రొహిబిషన్ ఖరారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించి కలెక్టర్లకు పంపారు. ఉద్యోగ విధిగా 2 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలని సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషాడాని తెలిపారు. పనిచేసిన కాలంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు పెండింగ్లో ఉండకూడదని అన్నారు. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతగా 2019లో ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్ జరిగింది. ఎవరైతే 2020-2021లో అపాయింట్ అయ్యారో వారి యొక్క సర్వీస్ పీరియడ్ కాలం కూడా 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి వారందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించారు. గౌరవ షణ్మోహన్ సారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొన్ని గైడ్ లైన్స్ దీనికి కలెక్టర్ గారికి నిర్దేశించడం జరిగింది. మొట్టమొదటగా అతని మీద ఎలాంటి అడ్వర్స్ న్యూస్ అని కానీ అతని యొక్క పనితీరు అనేది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలి. రెండోది ఏవైతే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అతను ప్రిస్క్రైబ్ ఇచ్చారో మనకి ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయి ఉండాలా. అతని యొక్క సర్వీసు 2 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ కూడా మరి ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేయడానికి వీలుగా మరి గైడ్ లైన్స్ మన ప్రభుత్వం నుంచి వచ్చాయి కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా ఆందోళన పడక్కలేదు. అందరికి కూడా ఎవరైతే ఈ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్ జరుగుతుందని. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు స్పందన భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విభిన్న ప్రతిభావంతులు చేసిన మిమిక్రీ ఆహ్లాదపరిచింది. విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, ఏడి అర్చన, జిల్లా అధికారులు జగన్నాథరావు, పీడి బాబురావు, రవికుమార్, సుబ్బారావు, కమల్ షా, చీఫ్ కోచ్ రాజేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, ఏడి అర్చన, జిల్లా అధికారులు జగన్నాథరావు, పీడి బాబురావు, రవికుమార్, సుబ్బారావు, కమల్ షా, చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు. లాలి పాడుతా, నీకు జోల పాడుతా, జోల
వచ్చిన గారు మిగతా అన్ని కూడా మన ఏడు మేడం గారు మీకు ఇస్తారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని అమ్మనబ్రోడ్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు తెలిపేందుకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ప్రతి గడపను సందర్శించి ప్రభుత్వం చేసిన మేలును తెలుసుకుని చల్లని దీవెనలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాలని కోరారు. గ్రామస్తులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాల్లో రూట్ సెట్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఏసీ రిఫ్రిజిరేటర్పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఏసీ రిఫ్రిజిరేటర్పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వారికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న యువకులు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రూట్ సెట్ అంటే మీకు తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కొరకు పెట్టింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రకాశం జిల్లా మన ఒంగోలు భాగ్యనగర్ 411 రోడ్లో ఉంటుంది. ఇది ఏంటంటే గ్రామీణ యువతి యువకులకు ఈ స్వయం ఉపాధి పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా రేపు డిసెంబర్ 5వ తేదీ నుండి ఏసీ మరియు ఫ్రిడ్జ్ రిపేరీపై శిక్షణ జరుగుతుంది. దీనికి 18 నుంచి 45 సంవత్సరాల లోపున్న గ్రామీణ యువకులు అర్హులు. మీరు మీ పేరు నమోదు చేసుకోవడానికి మా సంస్థ కార్యాలయంలో కానీ లేకపోతే 9573-63141 ఈ నెంబర్కి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. ఈ శిక్షణ కాలం 30 రోజులు ఉంటుంది. 30 రోజులు కూడా ఇక్కడ భోజన వసతి కానీ హాస్టల్ వసతి కానీ కల్పించబడుతుంది. ఈ శిక్షణ లాస్ట్ డే ఆ లాస్ట్ బట్ వన్ డే రోజు మీకు ఒక అసెస్మెంట్ కండక్ట్ చేసి ఒక కేంద్ర ప్రభుత్వం వారిచే జారీ చేయబడుతుంది. సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికెట్ కూడా మీకు ఏమన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. అలానే మీరు ఈ శిక్షణలో పొందిన తర్వాత స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా ఏసీ ఫ్రిడ్జ్ రిపేర్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, డిమాండ్ చాలా ఉంటుంది కాబట్టి స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఈ 30 రోజుల ట్రైనింగ్ వినియోగించుకోండి. ఈ గ్రామీణ యువకులకు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అర్హులు. మీరు భాగ్యనగర్ 411 411 రోడ్లో అటువంటి రూట్ సెట్ కార్యాలయంలో రేపు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఇదంతా వినియోగించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫోన్ నెంబర్ 9573-63141 ఈ మొబైల్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. మీ పేరును నమోదు చేసుకోండి. వచ్చేటప్పుడు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అని తీసుకురా, అది వెరిఫికేషన్ కొరకు తీసుకురండి, అవి సరిపోతుంది. విద్యార్హత చదవటం రాయటం వస్తే మామూలుగా సరిపోతుంది. ఈ తెలుగులో ఇంగ్లీష్లో తెలుగులో చెప్తారు, మీకు అందరికి అర్థమవుతుంది. పెద్దగా విద్యార్హత అవసరం లేదు. ఈసే మీరు 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఆపేసి ఉంటారు. అటువంటి వాళ్ళు శిక్షణ ఇది స్వయం ఉపాధి ఉపయోగపడేది కాబట్టి ఈ శిక్షణను వినియోగించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఒంగోలు జేఎంబి చర్చ్ ఆటల పోటీలు, పాటల పోటీలు, క్విజ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ ఆటలను పాస్టర్ ఆశీర్పాల్, సెక్రటరీ స్వరూప్ కుమార్, ట్రెజరీ జరుషా పర్యవేక్షించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వీణామాధురి, ప్రవీణ్ వ్యవహరించారు. వెరీ గుడ్, ఓ నైస్ పాయింట్. ఆ
చాడి 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 పైకెళ్ళు 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 కాదు ఆది వెరీ గుడ్ వెరీ గుడ్ స్పీడ్ గా అమ్మా నడవాలి నడవాలి చూడు వెనక అసలు ట్రెజర్ గారంటే ఎంత భయం ఉంటారు చూడు ఎంత మంది కూర్చుని చేస్తారు దర్శిలో ఘంటసాల స్మారక సమితి ఆధ్వర్యంలో జీవి రత్నం అధ్యక్షతన శత జయంతి ఉత్సవాలు జరిగాయి. అనేక గ్రామీణ జానపద ప్రజాస్వామ్యంలో ప్రతిబింబించే విధంగా అందించిన మహనీయులు ఘంటసాల వెంకటేశ్వరరావుని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కొనియాడారు. సాంస్కృతిక ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో అప్పటి ప్రజలకు అనుకూలంగా సినీ రంగాల్లో రాణించిన మహనీయులు ఘంటసాల వెంకటేశ్వరరావుని ఎస్ఐ డి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో గన్నిపూడి ప్రేమ్ కుమార్, కండ్లగుంట్ల మార్క్, కోటేశ్వరరావు, వెంకటరెడ్డి, పూసల ఓబయ్య, ఇత్తడి శామ్యుయల్, వెంకటేశ్వర్లు, ఎం బ్రహ్మయ్య, ఇత్తడి కాంతారావు, డి రమేష్, రాష్పూడి జోసఫ్ పాల్గొన్నారు. మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి అంటే పాట అనేది ఒక ముఖ్యమైన సాధనం, ఇంపార్టెంట్ సాధనం. సాహిత్య రూపేణా పాట రూపేణా జరిగే లేదు. మనకి భగవద్గీత అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఘంటసాల గారి వాయిస్. అంత సుమధురంగా అంత అట్రాక్టివ్గా చెప్పారు. అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఈ ఎలవలకు ఒడిశాను కూడా ఓటు కట్టేశారు. దివ్యాంగుల్లో ధైర్యాన్ని నింపి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కనిగిరి శ్రీ సాయికృష్ణ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దోసపాడు నర్సయ్య ఆధ్వర్యంలో కనిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు పెద్దపీట వేశారని గఫార్ అన్నారు. దివ్యాంగుల అవయవాలను మలిచి స్వశక్తితో జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం దివ్యాంగులకు 500 మందికి దుప్పట్లు, వీల్ చైర్స్, చెవిటి మిషన్లు, ట్రైసైకిళ్లు, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయికృష్ణ సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి సంధ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కనిగిరి ఎస్ఐ దాసరి ప్రసాద్, దద్దాల శ్రీనివాసులు, ఎంవివి ప్రసాదరావు, కౌన్సిలర్ శ్రీరామ్, సతీష్, దేవరాజు, మండలాల దివ్యాంగుల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. పెద్దగారి ఒక టెంట్ వేసి 100 మంది పిలిపించి దుప్పట్లు ఇచ్చి అన్నం పెట్టి అంత హంగం వేస్తాం. తర్వాత బోర్డు కనిపిస్తుంది ఇంకా కొంతకాలానికి. అలా కాకుండా నర్సయ్య ఏ పడుదలతో ఈ సంస్థని శ్రీకృష్ణ దివ్యాంగుల సంక్షేమ సంఘం పెట్టాడో అది జీవితకాలం కరెక్ట్గా పనిచేసి మరి అందరినీ మరి కొత్తగా ఈ సంస్థ పెట్టేప్పటికీ ఇంతమందిని ఇక్కడికి తెప్పించగలిగాడంటే ఆయన యొక్క తహతేండో శక్తి నాకు అర్థమైంది. కాబట్టి జీవితాంతం కూడా ఈ సేవా కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తారని చెప్పి నమ్మకం. శ్రీ సత్యానసులో నేటి మాట: గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.